Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. స్వర్ణ ప్యాలెస్ ఘటనలో డాక్టర్ రమేష్ కు హైకోర్టు షాక్. 3 రోజుల పోలీస్ కస్టడీకి ఆదేశం. విజయవాడ స్వర్ణ ప్యాలెస్ తో నిర్వహిస్తున్న కోవిడ్ సెంటర్ లో అగ్ని ప్రమాదం జరిగి 10 మంది రోగులు ప్రాణాలు కోల్పోయిన ఘటనపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా చేర్చిన రమేష్ ఆసుపత్రి యజమాని డాక్టర్ రమేష్ ను పోలీస్ స్టేషన్ కి పిలిపించి విచారించకుండా గతంలో హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. దీన్ని సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన హైకోర్టు ఇవాళ కీలక ఆదేశాలు జారీ చేసింది. స్వర్ణ ప్యాలెస్ లో నిర్లక్ష్యంగా కోవిడ్ సెంటర్ నడిపి 10 మంది మరణానికి కారణమయ్యారన్న ఆరోపణలపై డాక్టర్ రమేష్ ను నవంబర్ 30 నుంచి డిసెంబర్ 2 వరకు 3 రోజుల పాటు కస్టడీలోకి తీసుకుని విచారణ జరిపేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. న్యాయవాది సమక్షంలో ఈ విచారణ జరపాలని పోలీసులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే విచారణ నిర్వహించాలని కూడా హైకోర్టు ఈ సందర్భంగా సూచించింది. గత ఆగస్టు నెలలో జరిగిన స్వర్ణ ప్యాలెస్ ఘటనలో డాక్టర్ రమేష్ ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్న సమయంలో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. కొన్ని రోజుల తర్వాత ఆయన హైకోర్టులో క్యాష్ పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని విచారించిన హైకోర్టు దర్యాప్తుతో పాటు ఆయన అరెస్ట్ పైన స్టే విధించింది. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. పిటిషన్ విచారించిన సుప్రీంకోర్టు దర్యాప్తును ఎలా అడ్డుకుంటారని హైకోర్టును ప్రశ్నించింది. దర్యాప్తు కొనసాగించుకోవచ్చని కానీ పోలీస్ స్టేషన్ కి పిలిపించి విచారణ చేయొద్దని మాత్రం ఆదేశాలు జారీ చేసింది. స్వర్ణ ప్యాలెస్ లో జరిగిన అగ్ని ప్రమాద ఘటనకు సంబంధించి విజయవాడ గవర్నర్ పేట పోలీసులు తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ రమేష్ ఆసుపత్రి ఎండి డాక్టర్ పోతిరేని రమేష్ బాబు, చైర్మన్ ఎం సీతారామోహన్ దాఖలు చేసిన వ్యాజ్యాల్లో హైకోర్టు వారిపై తదుపరి చర్యలన్నింటినీ నిలిపివేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ద్వానాడి రమేష్ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే విచారణకు అనుమతి ఇవ్వాలని పోలీస్ పిటిషన్ దాఖలు చేయగా తాజాగా మంజూరు చేసింది. దీంతో స్వర్ణ ప్యాలెస్ ఘటనలో ఇన్ని రోజులు తప్పించుకు తిరిగిన రమేష్ బాబు పోలీసుల ముందు విచారణకు హాజరు కానున్నారు.